హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు కదా? ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనే ఉద్దేశంతో ఇచ్చేస్తున్నాను. చాలామందికి తెలియని విషయం ఇది. ఇది ఎక్కడ ఉందంటే విజయనగరం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం మండలంలో కన్నయ్యగూడ అనే గ్రామంలో ఉంది ఈ గుడి. ఈ గుడి పేరు అక్షయ బ్రహ్మ అనే దేవాలయం. ఇది అక్షర బ్రహ్మ అనే దేవాలయం. ఇది 20 సంవత్సరాల క్రితమే నిర్మించబడి ఉంది, కాకపోతే చాలామందికి తెలీదు. అది అందరికీ తెలియపరిచేద్దాం అనే ఉద్దేశంతో ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇది 20 సంవత్సరాల నుండి కూడా పూజలు అందుకుంటుంది ఈ గుడి. ఇది ఎందుకోసం చేశారు అంటే దీనికి ఒక హిస్టరీ ఉంది. అదేంటంటే గతంలో సావర జాతి వారు ఉన్నారు అక్కడ. వారు ఎన్నో మూఢనమ్మకాలతో మంచి చెడులు అంటే, ఎందుకంటే మేము కూడా మేము ఈ గోడల్లో ఉండేవాళ్ళమే పిల్లలతో, మా పిల్లలు చిన్నప్పుడు. అందుకోసం కొన్ని నాకు తెలుసు. పిల్లలకి జ్వరం వచ్చినా ఏదొచ్చినా యజ్ఞవల్ని పిలుస్తారు, వాళ్ళ చేత పూజలు అవి చేయిస్తారు. అది వాళ్ళ కులాచారం, తప్పు లేదు, అప్పుడు ఆచారం అది. అలా చేయించేటప్పుడు వాళ్ళు ఏంటంటే కొండదేవర అనే పేరుతోటి జంతు బలి ఇవ్వడం అన్నీ అప్పుడు పాతకాలం పెద్దలతో వచ్చిన కులాచారంతో వాళ్ళు చేస్తుండేవారు. ఇలా జంతు బలు ఇస్తూ పోతూ ఉండడం వల్ల క్రమంగా వాళ్ళు ఉన్న భూములు ఆస్తులు కూడా అమ్మడము, వీటి వల్ల అంతా ఆస్తి అంతా తగ్గిపోయే వాళ్ళు పేదవారు అయిపోతుంటారు అన్నమాట. ఈ భయంకి, వీటి వల్ల ఈ పూజల కోసం ఈ ఖర్చు పెడుతూ ఉండేవారు. ఇది చూసి వాళ్ళ కుల పెద్దలు చాలామంది ఆలోచించి ఈ పద్ధతి బాగోలేదు, కొంచెం మనం మార్చితే బాగుంటుంది, ప్రజలకి అన్నీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో కుల పెద్దలు ఏం చేశారంటే ఈ అక్షర బ్రహ్మ అనే దేవాలయాన్ని నిర్మించి దాంట్లో మనం జంతు బలులు ఇవి మానేసి వాటిని ఆఫ్ చేసేసి కొబ్బరికాయలు పళ్ళు పూలతో మనం పూజ చేద్దాము, అప్పుడు కూడా మనకి మంచి జరుగుతుంది అనే నమ్మకాన్ని ప్రజల్లో వాళ్ళ గూడెంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కల్పించారు. అప్పటి నుండి ఇలాంటి పూజా విధానం జరుగుతుంటుంది. అంటే పూజా విధానం అంటే మనం గుళ్ళకెళ్ళి పూజ చేసే పద్ధతి కాకుండా వాళ్ళ సొంత పాటతో, వాళ్ళకి నృత్యం అన్నీ ఉంటాయి, పాట ఉంటుంది సౌర భాషలోని, వాళ్ళ సాంప్రదాయ వాయిద్యాలు ఉంటాయి, అవి మన దగ్గర ఉండవు, మనం వాయించలేము కూడా. అలాంటివన్నీ వాడుతూ ఆ ఆనందంలో దేవుణ్ణి పూజిస్తూ వాళ్ళ కష్టాలని సుఖాలని అన్నిటిని కూడా పంచుకుంటూ నృత్యం చేస్తుంటారు. అది దీని తాలూకా గొప్పతనం. ఇది మన విజయనగరం జిల్లాలోనే ఉంది, గుమ్మలక్ష్మీపురం మండలం కన్నయ్యగూడ గ్రామంలో ఉంది. కాబట్టి మీకు ఈ నృత్యాలని మీకోసం ఇప్పుడు చూడండి.